హౌస్లో లైక్ టూ పీపుల్ దే గేవ్ యూ బెస్ట్ మెమరీస్ అండ్ టూ పీపుల్ హూ గేవ్ యూ బ్యాడ్ మెమరీస్ ఎవర్ బెస్ట్ మెమరీ ఇన్ ద హౌస్ మేబీ వాజ్ విత్ ఐ థింక్ మామ్ కమింగ్ ఇన్ టు ద హౌస్ మమ్మీ రావటం ఇంట్లోకి అండ్ దట్ వాజ్ అ గుడ్ మెమరీ షీఈస్ లైక్ కొట్టుకోండి అది చాలా వైరల్ అయిపోయింది చాలా ట్రోల్ కూడా అంటే ట్రోల్ కాదు నెగిటివ్ లో కాదు ఇట్ ఇస్ లైక్ చాలా వైరల్ అయిపోయింది యా షీఈస్ లైక్ దట్ షీఈస్ వెరీ చిల్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా మదర్ వచ్చి అలా చెప్తారు అంత బూస్ట్ అప్ ఇస్తారు ఒక్క వర్డ్ తో అని నేను ఎక్స్పెక్ట్ చేయడం కంటే ఐ థింక్ బూస్ట్ అప్ డెఫినెట్లీ ఎందుకంటే చూడాలని చాలా ఉండింది నాకు ఆ టైంలో మమ్మీని అండ్ యా ఐ థింక్ ఐ వాజ్ హ్యాపీ జస్ట్ సీ హర్ అవన్నీ సెకండరీ అవన్నీ కానీ జస్ట్ హ్యాపీ టు సీ హర్ అంతే ఆ టైంలో మా మీద ఏం పోతుంది ఆ టైంలో నేనే కదా అనుభవించాలి అక్కడ అప్పటికే చాలా హీటెడ్ గా జరుగుతున్నాయి టాస్క్ కానీ ఆ మూమెంట్ లో మదర్ వచ్చేసి అలా చెప్పేసరికి మీ రియాక్షన్ చాలా బాగుంటుంది ఆ రోజు నో బట్ ఇట్ వాస్ నైస్ ఐ సార్ట్ ఆఫ్ నీడెడ్ ఇట్ బికాస్ అప్పుడు ఏమైపోద్ది అంటే వెన్ షీ సేస్ సంథింగ్ లైక్ దట్ ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే జస్ట్ రిలాక్స్ సో దాట్స్ అ వే ఆఫ్ సేయింగ్ జస్ట్ రిలాక్స్ అంటే తన మమ్మీ తన స్టైల్లో చెప్పింది అంతే ఇంకో బెస్ట్ మెమరీ ఏంటి బిగ్ బాస్ నా ఏవీ ప్లే చేసినప్పుడు హీ ఫెల్ట్ రియలీ హ్యాపీ ఐ థింక్ మీ సైడ్ మీలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్కి రావడం మాకు చాలా గర్వంగా ఉంది అని అన్నారు సో దట్స్ అ బిగ్ స్టేట్మెంట్ ఆయన మామూలుగా అన్నారు అలాగా సో ఐ వాజ్ వెరీ టచ్డ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ యూనో బిగ్ బాస్ ఇస్ హ్యాపీ సో దట్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ అండ్ ఎస్పెషలీ బికాస్ ఆఫ్ ద బ్యాక్ డ్రాప్ దట్ యునో సార్ట్ ఆఫ్ లైక్ వాట్ ఎవర్ బట్ యునో హీ అండర్స్టూడ్ మీ దే నో ఎగ్జాక్ట్లీ హూ ఐ యామ్ అన్న విషయం నాకు అర్థమైపోయింది అండ్ నా గురించి చాలా కరెక్ట్గా మాట్లాడారు So, they have understood me. They know exactly who I am. All is well in the world. Ankuna. Okay. Came later. Appude mana confidence achinda like title meeda like naake mana ochche chances unnai. Okay. I mean, I wasn't thinking about it andi because ikkada em ayipoddante see at the end of the day ippudu prekshakula judgment adi. Evvali judgment ichina nenu teeskodaniki ready unde aa time la. Mana chethilo len dan gurinchi aalochinchi title anna పాయింట్ మేబీ ఉంటుంది అందరికీ గెలవాలనే ఉంటుంది కదా కానీ దాని మీద అంత స్ట్రెస్ తీసుకోలేదు నేను ఐ సెడ్ యు నో ఇట్స్ ద లాస్ట్ వీక్ లెట్స్ జస్ట్ రిలాక్స్ ఎందుకంటే ఈ టైం మళ్ళీ రాదు అండ్ ఐ వాంటెడ్ టు ఎంజాయ్ దట్ వన్ లాస్ట్ వీక్ సార్ట్ ఆఫ్ లైక్ జస్ట్ యునో దట్ ఏవీ వాజ్ వెరీ స్పెషల్ దో అట్లా ఎస్ టూ బ్యాడ్ మెమరీస్ వద్దులేండి ఏం చెప్తాం ఇప్పుడు ఆ బ్యాడ్ మెమరీస్ అట్లా ఐ మీన్ యు నో ఇట్స్ డన్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ అ లెర్నింగ్ కదా సో యూ లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ యూ మూవ్ ఆన్ అండ్ యు నో యూ సార్ట్ ఆఫ్ దట్స్ మై అప్రోచ్ టు ఇట్ యా లైక్ ఐ ఫెల్ట్ మేబీ యునో ఆ డోర్స్ తెరవటం అనేది లైక్ ఐ సెడ్ సో మెయిన్ డోర్స్ అది చేసినప్పుడు ఐ వాజ్ లిటిల్ యా దట్ వాజ్ ఐ వాజ్ లిటిల్ హర్ట్ బట్ యు నో బట్ దెన్ అగైన్ యు నో ద ఏవీ హ్యాపెండ్ సో So there's it's Did all you felt that as an insult or no not as an insult ante ekkada ante adenti nenu ala ala tappu chesanu annatuga nenu ekkada tappu chesanu annattu anukunanu telikunda ayipoyinda enti nenu evarana hurt chesana nen sir ni hurt chesana annattu nak sir did I hurt nak sir or did I hurt big boss annatuga okati undindi Because I don't mean to, if I commit to a project, I'm always 100% with the project. You know, with it, whether it's the producer, it's the director, I am there, like, this is my project on accountant. So, I always think from a creative standpoint. Okay, production angle lo chalochinchali as an actor. Oh. It's important. And while entha kashtapadutunnaru enti ani naku telusu with their PPEs, their running around, all the staff, all the gully guys that's behind the mirror, avani, see, I know what it works like, the production now. సో అవన్నీ నేను ఆలోచిస్తూ ఉంటాను నా నేను ఎట్లా తప్పు చేశాను ఈ విషయంలో అన్నట్టు అనుకున్నాను నేను బట్ యునో ఇట్స్ ఓకే ఇప్పుడు లైంది కాబట్టి యునో ది ఏవీ హ్యాపెండ్ హీ సెట్ మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి కంటెస్టెంట్ రావడం అనేది ఇట్స్ వెరీ స్పెషల్ సో దిస్ ఆల్వేస్ అ సిల్వర్ లైనింగ్ సో దాట్ అండ్ ఇంకో ఐ డోంట్ నో ఉన్నాయి లేండి ఐ థింక్ ఐ డోంట్ నో ఇప్పుడు ఎందుకు లేండి బ్యాడ్ ఉన్నాయి మీకు చూస్తే మీకే తెలిసిపోతుంది